వెల్కమ్ టు టాలీవుడ్ టుడే ఇటీవలే వచ్చిన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డిలో ప్రీతిగా నటించిన శాలిని పాండే తనకు నటనపై ఉన్న మక్కువతో తన తల్లిదండ్రులు వద్దని చెప్పినా కూడా వినకుండా ఇంట్లో నుంచి పారిపోయి ముంబైకి వెళ్ళి ఇద్దరు అబ్బాయిలతో కలిసి రూమ్లో ఉంది అదే తరహాలో మరో నటి కూడా ఇంట్లో నుండి పారిపోయి ముంబైకి వెళ్ళింది ఆమె పేరు పాయల్ ఘోష్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పదమూడున కోల్కత్తాలో జన్మించింది ఈమెకు హారిక అనే మరో పేరు కూడా ఉంది నటిగా రెండు వేల ఎనిమిది నుంచి తన కెరీర్ను కొనసాగిస్తోంది కోల్కత్తా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది తన పదిహేడవ ఏటానే పెరేషెస్ పెరిల్ అనే టెలిఫిలింలో నటించి బీబీసీ టెలిఫిలింతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇందులో ఆమె పూర్తి గ్రామీణ యువతి పాత్రను పోషించింది బెంగాల్లో స్వాతంత్ర పోరాట యోధుడైన రెవల్యూషనరీ వ్యక్తికి కుమార్తెగా నటించింది ఈమె తర్వాత కమెడియన్ సినిమాల్లో నటించింది నటన వైపు వెళ్లడానికి ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో కోల్కత్తాలోని తన ఇంటి నుండి ముంబైకి పారిపోయింది తెలుగులో చంద్రశేఖర్ ఏలేటి మొదటి చిత్రంగా మంచు మనోజ్ సరసన ప్రయాణంలో నటించింది ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ ఊసరవెల్లి చిత్రాలతో పాటు పటేల్కి పంజాబీ షాదీ వంటి చిత్రాల్లో నటించింది ఇక సాత్ని బాణ సాతియా వంటి టెలిఫిలిమ్లో కూడా నటించింది ప్రస్తుతం ఈమె మనస్సు పెళ్లి మీదకు మళ్ళిందని త్వరలో వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి